పటంచేరు పట్టణంలో ఉన్న గొల్లబస్తీ యాదవులకు ఫంక్షన్ హాల్ కట్టిస్తారని మాట ఇచ్చి అందరి సమక్షంలో భూమి పూజ చేశారు పటాంచేరు ఎమ్మెల్యే గూడ మహిపాల్రెడ్డి. అనంతరం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ యాదవుల ఫంక్షన్ హాల్కు భూమి పూజ ముఖ్య అతిథిగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ పటాంచేరు కార్పొరేటర్ శంకర్ యాదవ్కు గోకుల్ నగర్ యాదవుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో మీ యాదవుల సహకారం నాకు అందిస్తే మీరు అడిగినందుకు మీకు ఫంక్షన్ హాల్ కట్టిస్తానని అన్నారు. అదే మాట మీదుగా ఈ రోజు ఎంపీ ఫండ్ కింద 1 కోటి రూపాయలు, సిఎస్ఆర్ ఫండ్ కింద 1 కోటి రూపాయలు అంటే 2 కోట్లతో ఫంక్షన్ హాల్ నిర్మించడానికి యాదవుల సమక్షంలో భూమి పూజలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రాణి ప్రారంభించారు. మధ్యతరగతి కుటుంబంలో ఆడకూతురు పెళ్లి చేయాలంటే ఇప్పటి పరిస్థితుల్లో ఉన్న ఫంక్షన్ హాల్ కావాలంటే తక్కువలో తక్కువగా 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు కావాలని తనకు ఒక తండ్రిగా ఆ బాధ తెలుసున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మేకల వెంకటేష్ యాదవ్, అడ్వైజర్ గుడిసెల దేవన్న యాదవ్, పెద్దగొల్ల శ్రీశైలం యాదవ్, మాజీ అధ్యక్షులు బోడి నరసింహ యాదవ్, గుడిసెల యాదగిరి యాదవ్, బోడి భిక్షపతి యాదవ్, మెట్టు మల్లేష్ యాదవ్, పెద్దగొల్ల మల్లేష్ యాదవ్, దండు నరసింహ యాదవ్, దండు మల్లేష్ యాదవ్, మెట్టు ముత్యాల యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇది బస్తీలో ఈ 2 కోట్ల రూపాయలతోటి ఈ మండపం రావడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. రావు కాలంలో మిగతా ఏ కార్యక్రమం అయినా ప్రజల సహకారం అధికారుల సహకారం తీసుకొని ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. యాదవ బస్తీకి 2 కోట్ల రూపాయలతోటి మన గౌరవ శాసనసభ్యులు ఈరోజు కళ్యాణ మండపం కోసం 2 కోట్ల రూపాయలు ఎంపీ ఫండ్ కింద తీసుకురావడం హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా యాదవ బస్తీకి ఒక పండగ దినం అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. యాదవ కళ్యాణ మండపం మరియు యాదవ్ భవన్ నిర్మాణానికై శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ గౌరవ శాసనసభ్యులు శ్రీ గూడెం మహేశ్వరరెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ కె శంకర్ యాదవ్ గారు, వారి కృషి వలన నేడు ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మరియు దీనికి సహకరించినటువంటి మెట్టు కుమార్ యాదవ్ గారికి మరియు మిగతా నాయకులు, దీనికి సహకరించినటువంటి కాలనీ వాసులందరికీ యాదవ్ సంఘం నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.